వందనాలు తెలియజేస్తున్నాము. మరి సేవకుడు వచ్చిన దేవుని యొక్క బిడ్డలకు, అదేవిధంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, పిల్లలారా రండి, దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మనము చదువుకొని కనపరుద్దాం. దానియేలు గ్రంథము 2:17-24 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజు నేను మీకు మరి బోధకుడిగా బోధించదయ్యున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ దానియేలు చాప్టర్ 2 reading verses 17-24. So therefore I invite all of you to come and join in this live worship service. Prabhulara mari manandaram kuda kallu musukunnattaithe prarthana chestundamu. Mari mana madhyalo Karish Bishma unnadi, ee dinana mari prarambha prarthana chestundi. పాడుతుండగా నిజమే ప్రియులారా, యేసుప్రభు లోకానికి వచ్చిన కారణము చీకటిలో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి వారిని విడిపించడం కోసము, అంటే నిన్ను నన్ను పాపములో ఉన్నటువంటి వారికి విడుదల కలుగజేయడం కోసం ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి మరి పాటను పాడుతూ ఉండగా మాతో కలిసి ప్రభువును స్తుతించవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. Yeah.
చీకట్లో ఉన్నప్పుడు మనకు సంతోషం ఉండదు, వెలుగున్నప్పుడే నిజంగా మనకి ఒక సంతోషము ఒక సమాధానముగా ఉంటుంది. ప్రియులారా, మీకు తెలిసిన పాపం అనేటువంటి ఈ లోకములో లేకపోతే పాపం అనే చీకటిలో నీవు నేను ఉన్నప్పుడు ప్రియులారా ఎక్కడున్నామో తెలిసిన పాపం అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నీకు నాకు కూడా ఆ పాపము నుంచి పూర్తిగా వీళ్ళ కొంత కాదు సుశవ, మరలా నీ యొక్క పనులు కూడా ఏది కూడా పనికిరావు. నాట్ బై యువర్ వర్క్స్ బట్ బై ద గ్రేస్ దట్ యు హావ్ బీన్ సేవ్. ప్రైజ్ గాడ్. గాస్పెల్ సేవ్స్ ద పీపుల్. జీసస్ ఓన్లీ ద సేవియర్. యేసుప్రభు ఒక్కడే పిల్లలను రక్షించేటువంటి వాడు. మరెవ్వరి వల్ల కూడా రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలనని ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నామమున నువ్వు విడుదల పొందాలి, ఆ యొక్క నామమున నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలి. ఆ యేసు నామంలోనే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపమున కూడా నువ్వు విగ్రహమును చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలు పడకూడదు. అవి దేవుళ్ళనిగా నువ్వు మొక్కనే మొక్కకూడదు అని వాక్యంలో ఉంది. ఎంత గొప్ప ధన్యత. సజీవుడు మన ప్రభు. కాబట్టేసి ఈ దినాన ప్రియులారా, దానియేలు కూడా అందుకోసమే ప్రియులారా, దానియేలు ఎందుకు గట్టిగా నిలబడ్డాడో తెలిసిన ప్రియులారా, నేను మరి దేవుని కోసం పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకోవడానికి కారణం ఏంటంటే దానియేలు నమ్మినటువంటి దేవుడు సజీవుడైనటువంటి వాడు, జీవము కలిగినటువంటి వాడు. కాబట్టి ఏ మాత్రం కూడా రాజీ పడలేదు. అయ్యో వాళ్ళేమనుకుంటారు, రాజుగారు ఏమనుకుంటాడు అని మాత్రము భయపడలేదు ప్రియులారా. ఈరోజు నీకు నేను కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి అదే ప్రియులారా, రెండవ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క దానియేలుకి సమయంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి ఒక కల వచ్చింది. పోయిన వారం నేను మీతో చెప్పాను ఆ కలను రాజుగారు మర్చిపోయాడని. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి మాంత్రికులను, ఆ దేశంలో ఉన్నటువంటి బాగా తెలివి కలిగినటువంటి వారను ఎవరెవరిని పిలిచాడో తెలిసిన పిల్లలు, ఆ రోజుల్లో విటుకాండ్రను కారణి విద్య చేసేటువంటి వారిని మ్యాజిక్ చేస్తారు తెలిసిన పిల్లరా, అలాంటి వారందరిని కూడా పిలిచి అబ్బాయ్ నేను మర్చిపోయిన కళ మీరు చెప్పాలి, ఆ తర్వాత దాని అర్థం కూడా మీరు చెప్పాలన్నారు. వారు ఏమని చెప్పారు, అయ్యా మేము చెబుతామన్నారా? లేదండి. వాళ్ళు ఏమన్నారో తెలిసిన, పరలోకం నుంచి దేవదూతలు వస్తేనే తప్ప నర మనిషి ఎవ్వరూ కూడా ఈ కళ యొక్క నీకు కలిగినటువంటి కళను ఎవ్వరూ చెప్పలేరని వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టేసి మాంత్రికుల దగ్గరకు వెళ్ళవద్దు, గారడి విద్య దగ్గరకు వెళ్ళవద్దు. అక్కడ ఏదో చేస్తున్నారు, చేతికి కడతారు, మొంతాడు కడతారు, కాలు కడతారు, చెవు గెలుతారు చూసారా పిల్లల, చెవులు చెబుతారు అంటారు, చెవులు పోస్తారని వెళ్తారు చూసారా, ఎక్కడ కూడా నీకు స్వస్థత కలగదు.
ప్రభు యేసుక్రీస్తు ద్వారానే ప్రభు తెలారు. అందుకోసమే దానియేలు ఆ యొక్క దానియేలు కూడా చంపబోయారు. ఇక రాజుగారు ఏం చెప్పాడు? లేదు లేదు లేదు, మీరు ఈ దేశంలో ఉండడం వేస్ట్, మీ వల్ల కానినటువంటి దానంటే ఇన్ని సంవత్సరాలు నన్ను మీరు మోసం చేస్తున్నారా, కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఏం చేస్తానో తెలుసా, నాశనం చేస్తున్నాను, చంపేయాలని చెప్పేసి ఆజ్ఞనిచ్చాడు. వెంటనే అందరిని చంపడం ప్రారంభించాడు ఒక రాజు ఆజ్ఞించిన అధికారి. ఈ యొక్క దానియేలు దగ్గరకు వచ్చాడు. దానియేలు కూడా జ్ఞానం కలిగిన వాడు కదా, దానియేలు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు కదా, కాబట్టి దానియేలు తప్ప అయ్యో ఎందుకు తప్పుతున్నారు ఆయన అన్నాడు. ఇదిగయ్య రాజుగారి యొక్క కోపం. అప్పుడు దానియేలు అన్నాడు, అయ్యా కొన్ని దినాలు నాకు సమయం ఇవ్వండి, నేను నా జీవము కలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి రాజుగారికి వచ్చినటువంటి కలను దాని అర్థాన్ని నేను తెలుసుకొని వచ్చి రాజుగారికి చెప్తాను అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. ఎంత గొప్ప విషయం ప్రియులారా. సో కాబట్టి ఎప్పుడైతే రాజుగారికి అందుకోసమే ప్రియులారా ఆ కేయోస్ అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క రాజుగారికి వచ్చినాయి. ఆ ఇబ్బందుల నుంచి తీసుకోవడానికి రాజుగారు ఏం చేశాడంటే డ్రీమ్ వచ్చినప్పుడు ఆయన కలత చెందాడని, తన యొక్క నిద్ర నుంచి మేల్కొన్నాడని, అంతేకాకుండా వ్యాకులతో ఉన్నాడని చెప్పేసి తన యొక్క మరి ఆ యొక్క జ్ఞానులు అందరినీ కూడా తెలుసుకొని రమ్మన్నాడని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వాక్యాన్ని పోయిన వారు మనము చదువుకున్నాము. అయితే ఆ యొక్క కలను దాని అర్థాన్ని చెప్పడానికి కూడా వీళ్ళందరూ కూడా ఏమన్నారు, మేము సాలిన వారం అన్నారా, మేము సరిపోము, మా జ్ఞానము చాలదు అని చెప్పేసి వీరందరూ కూడా వారి యొక్క తప్పును వారు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమైంది. కాబట్టి రాజుగారి కోపం వచ్చిందని ఆ రాజుగారు ఏం చేశాడు, అందరినీ చంపివేయాలని చెప్పేసి ఆజ్ఞాపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తున్నారా ఈ యొక్క మ్యాటర్ దానియేలు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడో చూడండి. దానికోసమే ఈ రోజున ప్రియులారా రండి, దానియేలు గ్రంథములో చూసినట్లయితే ఇక్కడ సిస్టర్ ఆల్రెడీ చదివింది 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో వచ్చినట్లయితే ప్రియులారా ద డ్రీమ్ దట్ బ్రాట్ కాన్సిగరేషన్, ఎవరికో కల వచ్చింది చూసారా ప్రియులారా, ఆ కల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి దానియేలు అనేటువంటి సేవకుడు, దానియేలు అనేటువంటి దేవుని యొక్క సేవకుడు, నేను వీరితో కూడా నశించిపోకూడదు అని చెప్పేసి ఏం చేశారో తెలుసిన తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థించాలనేటువంటి తీర్మానంతో ఉన్నాడు ప్రియులారా. కాన్సిగరేషన్ అంటే పరిశుద్ధంగా వెళ్ళాడు దేవుని దగ్గరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ద డ్రీమ్ దట్ బ్రాట్ కాన్సిగరేషన్ టు దానియేలు. ఇక్కడ చూసినట్లయితే 17వ వచనము నుంచి కానీ మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ చూడండి ఒక్కసారి ఏంటి కాన్సిగరేషన్ ఆఫ్ పిటిషన్ ఏమంటున్నాడో తెలిసిన ప్రియులారా ఇక్కడ 17వ వచనంలో చూసినట్లయితే అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైనటువంటి అననీయ మిషాయేలు అజరియాకు సంగతి తెలియజేసి ఏమంటున్నాడు తెలిసిన తానును తన స్నేహితులను బాబిలోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మములోను పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. దాన్ని ఏమంటారు తెలిసిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిటిషన్. దేవుని దగ్గర అడుగుతున్నారు వీరు, అయ్యా వీళ్ళందరూ కూడా మమ్మల్ని నశింప చేయటానికి వస్తున్నారు, కాబట్టేసి ఆ రాజుగారికి ఏమి కలిచావు, దాని అర్థమేంటో మాకు చెప్పు అని చెప్పేసి వీరు ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రియులారా. నిజమే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసిన ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానము కోసం అడుగుతున్నారు. దేర్ ఆస్కింగ్ ఫర్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్, నాట్ దేర్ ఓన్ విజ్డమ్, నాట్ దేర్ ఓన్ టాలెంట్స్, నాట్ దేర్ ఓన్ మ్యాజిక్స్. ఈ రోజుల్లో ప్రియులారా గమనిస్తున్నారా, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే ప్రియులారా ద విజ్డమ్ ఆఫ్ గాడ్ నీడెడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. అందుకోసం అంటున్నాడు ప్రియులారా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు అజ్ఞానుల వలే కాక జ్ఞానముతో నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన దానియేలు అజ్ఞానముతో నడవట్లేదు, జ్ఞానముతో నడుస్తున్నాడు.
ప్రియులారా ఈ రోజు నీకు నాకు కూడా కావలసినటువంటిది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము కావాలి. దేవుని యొక్క జ్ఞానము కోసం దేవుని అడగాలి. మీరు అర్థమవుతుందా ప్రియులారా? మన యొక్క రోజువారీ జీవితంలో నీ ఉదయం లేకపోవడంతో ఆత్రం పడకు, మోకరించి ప్రభువా ఈ దినమున నేను ఎలా జీవించాలో, నీకు మహిమకరముగా నేను ఎలా బ్రతకాలో నాకు తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేయాలి. అందుకోసం యోగు గ్రంథము 12:13 చూసినట్లయితే ఇక్కడ నేను చదువుతున్నాను ప్రియులారా త్వరగా, బుక్ ఆఫ్ జో చాప్టర్ 12:13 ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు, యోగు గ్రంథము 12:13 గారు మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం ఈ విధంగా ఉన్నది ప్రియులారా, నేను చదువుతున్నాను యోగు గ్రంథము 12:13, నేను మాట్లాడదను నా జోలికి రాక మౌనులయుండు, నా మీదకు వచ్చినదేదో వచ్చును గాక. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇదిగో నేను మాట్లాడుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎంత గొప్ప మాట సార్, నేను ఇక్కడ చదువుతున్నాను 12:13, జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ప్రైజ్ ద లార్డ్. నీకు అర్థమవుతున్న ప్రియులారా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆలోచన తీసుకోవడానికి? దానియేలు అయితే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఆయన జ్ఞానం లేకపోయినట్లయితే మిగతా జ్ఞానంతో పాటుగా ఈయన కూడా చంపివేసేవారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాగ్రత్తగా వినండి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకు కష్టం వచ్చినప్పుడు అవిశ్వాస దగ్గరికి వెళ్తున్నావా జ్ఞానం కోసమో? అట్లయితే వాళ్ళు తప్పనిసరిగా నిన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తారు. మీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, దైవికమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి రావాలి, దేవుని యొక్క సేవకుడి దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు మీరు వెళ్ళాలి ప్రియులారా. మీరు అలా కాకోకుండా కానీ ఇదిగో దేవుని దగ్గరకు రాకోకుండా, లేకపోతే దేవుని యొక్క బిడ్డల దగ్గర రాకోకుండా, దేవుని యొక్క సేవకుడి దగ్గర రాకోకుండా లోకపరమైనటువంటి ఆలోచనలు కానీ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. 100% యూ విల్ ఫెయిల్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్. నిజమే ప్రియులారా. కాబట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక బుద్ధి కలిగించే మాట ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేవుని చిత్తమా కాదనేది తీసుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యాపారం చేయాలంటే ఇది దేవుని చిత్తమా కాదా? ఒక పని చేయాలంటే, ఒక వివాహం చేయాలంటే, లేకపోతే ఒక వ్యవసాయం చేయాలంటే, ఏ పని చేయాలన్నా కూడా ప్రియులారా, నీ యొక్క జీవితంలో నేను మళ్ళా చెబుతున్నాను, ఉదయాన్నే లేకుండాతోటే ప్రభువా ఈ రోజున నాకు తెలివిని వివేకమును దయచేయి. ఎందుకోసమో తెలిసిన, నిన్ను ఫూల్ చేయడానికి, నిన్ను మోసగించడానికి నీ పని దగ్గరలో, నీ ఇంట్లోనో, నీ పక్కోళ్ళలోనో దుష్టుడు చేరి వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ నిన్ను ఫెయిలియర్ చేపిస్తాడు. కాబట్టి ఇది కావాల్సినట్టు తెలిసిన దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలి. చూడండి ఇక్కడ అదే అంటున్నాడు ప్రియులారా, ఇక్కడ 13 అంటున్నాడు జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి, ఆలోచనయు వివేకములు ఆయన కలవి. నీకు దేవుని యొక్క జ్ఞానం కావాలంటే నువ్వు కంపల్సరిగా దేవుని దగ్గరికి రానే రావాలి. బైబిల్ గ్రంథంలో కూడా ప్రియులారా, అంతేకాకుండా దేవుని జ్ఞానం కోసమే కాదు వీళ్ళు వేడుకుంది. ఏం వేడుకుంటున్నారు? దేవుని యొక్క కృప కోసం వేడుకుంటున్నారు. తాను తన యొక్క స్నేహితులను నశించుకోకుండా దేవుని వలన కటాక్షము పొందాలని వేడుకుంటున్నారు. హల్లెలూయా. ఆజ్ఞాపించింది ఎవరు? రాజు. రాజు చంపాలనుకుంటున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి మీరు కొనపెడుతున్నారా? రాజు కదా చంపాలనుకుంది. కమా జాగ్రత్త వినండి, ఇప్పుడు లిసన్ కేర్ఫుల్. గాడ్ ఈస్ ద వన్, నెబుకద్నెజర్ ఇస్ ద వన్ హూ ఆర్డర్డ్ టు కిల్ ద పీపుల్, ద వైస్ మ్యాన్ అండ్ ద మెజిషియన్. పీపుల్ హ్యాస్ టు గో అండ్ ప్లీడ్ టు ద కింగ్. బట్ డానియల్ అండ్ షద్రక్ మేషక్ అబేద్నెగో, దే ఆర్ నాట్ గోయింగ్ టు ద కింగ్, బట్ దే ఆర్ గోయింగ్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ఆస్కింగ్ మెర్సీ. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు దగ్గరికి వెళ్ళడం లేదు. రాజే కదా చంపని ఆజ్ఞాపించింది, అయ్యే చంపొద్దని. ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలిసిన, ఈ యొక్క నెబుకద్నెజర్కు మించినటువంటి రాజాకి రాజు అయినటువంటి యెహోవా దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఆమేన్. కటాక్షం కృప కోసము వాళ్ళు వేడుకుంటున్నారు. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మొట్టమొదటిగా నీ రక్షణ కృప ద్వారా జరిగింది.
నంబర్ వన్, ఇది నీ వల్ల కలిగింది కాదు. నువ్వు ఈ రోజున బ్రతుకున్నావంటే నువ్వు తిన్న భోజనమో, నువ్వు పెట్టుకున్న మాస్కో, లేకపోతే నువ్వు పాటించే పద్ధతులు కానే కాదు. అవి కొంతవరకు, అసలు ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరంటే దేవుడు మాత్రమే. ప్రాణాన్ని నిలబెట్టేది దేవుడే. ఆయన ఇచ్చేటువంటి అధికారం ఆయనకున్నది, తీసుకునేటువంటి అధికారము కూడా ఆయనకున్నది ప్రియులారా. అందుకోసం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఎంతో మంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టారు, మనుషుల దగ్గరకు వెళ్ళలేదు ప్రియులారా. ఈ రోజున ఫేక్ బైబిల్ చర్చ్ బిలీవర్స్, విశ్వాసులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ వారం అంతా కూడా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు జీవితంలో ఛాలెంజెస్ వచ్చినప్పుడు, సాతాను నేను శోధించినప్పుడు, నీ మీద జనులు నీకు తిరుగుబాటుగా చేసినప్పుడు, నీ కుమారుడు కుమార్తె, లేకపోతే నీకు ఆటంకంగా ఉన్నప్పుడు, లేకపోతే నీ భర్త భార్య నీకు ఆటంకంగా ఉన్నప్పుడు, నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళావు? దేవుని యొక్క కృప కోసం నువ్వు వేడుకున్నావా? మంచిది, దేవుని కృపను వేడుకోండి. అందుకోసం వీళ్ళు అంటున్నారు, ప్రభువారు యెహోవా మమ్మలను కటాక్షిస్తాడేమో. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకునుడని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారందరూ సిస్టర్స్, నువ్వు నేను చేయవలసింది ఏంటంటే సంఘంలో దేవుని యొక్క కృప కోసం వేడుకోవాలి. దినాలు భయంకరంగా ఉన్నాయి, దినాలు సమయం చాలా చెడ్డగా ఉంది ప్రియులారా. ఇది వాస్తవం, ఇది నిజము. ప్రభు యొక్క రాకడకు సూచనలు గురుతులు జరుగుతూనే ఉన్నాయి. సంఘం ఎత్తపడటానికి సైలెంట్ గా ఆయన యొక్క కార్యాలు చేస్తూనే ఉన్నాడు. సంఘమా, హెచ్చరించబడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో మనం అందరం చాలా బిజీగా ఉంటున్నాము. దాన్ని కాపాడుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, ఏళ్ళకి చేయాలి, ఇవన్నీ చేస్తూనే ముఖ్యంగా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని వెనకాలి. By seeking all these things, you have to seek first the kingdom of God and His righteousness. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వీళ్ళు ఏం చేశారో తెలిసిన దేవుని యొక్క చిత్తాన్ని వెతికారు. ఈ రోజున కూడా సిస్టర్ ఒక చిన్న అన్వయింపు ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నీవు నేను వెతికే తట్టుకుంటారు. అందుకోసం ఇక్కడ ఏమంటారో తెలిసిన దేవుని యొక్క కృప కోసం వేడుకున్నారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది ప్రియులారా, అబ్రహాము దేవుని యొక్క కృపను వేడుకున్నాడు, ఎస్తేరు దేవుని యొక్క కృపను వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియులారా, ఏమైందో తెలిసిన దేవుని యొక్క కృపను వేడుకోవడమే కాదు, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. యెరమయా 33:3 కాల్ టు మీ, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు చదవండి ఆ యొక్క వచనాన్ని దయచేసి. యెరమయా చాప్టర్ 33, ఇక్కడ యెరమయా గ్రంథము 33:3 దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నంటే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజెప్పుదును. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఇస్ ఎ ప్రామిస్. ద ప్రామిస్ ఇస్ కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ అండ్ షో యు గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ దట్ యు డు నాట్ నో. మరి దానియేలుకు తెలుసా? నెబుకద్నెజరుకు వచ్చిన కళ తెలియదు, కళ తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు దానియేలు. దేవుడికి తెలుసు ఆ కళ ఇచ్చింది దేవుడే. ప్రైజ్ గాడ్. ఆ కళ ఇచ్చింది దేవుడే కాబట్టి ఆ కళ యొక్క అర్థాన్ని దేవుడు ఒక్కడే చెప్పగలడు. మర్మాలు రహస్యాలు దేవుని ఆలయంలో మన దేవుడు ఇచ్చాడు. ఒకసారి నీ జీవితంలో అర్థం కావట్లేదా? ఏంటి ప్రభు ఈ కష్టాలు, ఏంటి ప్రభు ఈ బాధలు, ఏంటి తండ్రి పిల్లలు ఈ విధంగా ఉన్నారు, ఏంటి తండ్రి భర్త ఈ విధంగా ఉన్నారు, ఏంటి ప్రభు పిల్లలు ఈ విధంగా ఉన్నారు, ఏంటి ప్రభు నాకు ఈ సమస్యలు, నేను నీకోసం పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను, నీకోసం యథార్థంగా జీవించాలనుకుంటున్నాను, ఇదిగో నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, అయినా కూడా ప్రభు ఏంటి ప్రభు నా చుట్టూ ఇవ్వాలనుకున్నారా? ఒకవేళ నీ చుట్టూ అలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక పని చేయి. యెరమయా గ్రంథం 33:3 గుర్తుపెట్టుకుని వెళ్ళండి. యెరమయా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు జవాబిస్తానంటాను. నీకు చేయవలసింది ఏంటంటే మొరపెట్టు, దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఒకసారి సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి, ఎవ్వరూ తీర్చలేని ఇబ్బందులు ఉన్నాయి,
దీన్ని తీర్చుకునేసరికి 10 సంవత్సరాలు వచ్చి పడతా ఉంది. చూసారా, నీ బుద్ధి సాగదు, దేవుని యొక్క బుద్ధి కోసం. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు పిల్లరా, దానియేలు షద్రక్ మెషక్ అభ్యర్థులు చేసినటువంటి పని కూడా అదే అన్నది. దేవునికి స్తోత్రాలు కలుగును కాక. అంతేకాకుండా ప్రియులరా, దేవుని యొక్క కృపను వేడుకోవడమే కాదు, ఏమంటున్నారో తెలుసు, ఎప్పుడైతే ఈ కాన్సక్రేషన్ ఈ విధంగా చేశారో వీళ్ళు పరిశుద్ధంగా దేవుని దగ్గర వేడుకున్నారో. 19వ వచనం దానియేల్ చాప్టర్ 2:19 19వ వచనం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, వర్స్ 19, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించను. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఈ యొక్క మర్మము బయలుపరచబడిందో, ఎప్పుడైతే ఈ వాక్యము వివరముగా దానియేలుకి దేవుడు తెలియపరిచాడో, ఏంటది దాని నెబుకద్నెజర్కు వచ్చిన కళ, దాని అర్థాన్ని ఎప్పుడైతే దానియేలుకు దేవుడు బయలుపరిచాడో, దేవుడు చెప్పింది ఏంటో తెలుసుకున్నాం. దానియేలు చేసిన ఫస్ట్ పని ఏంటి, దేవునికి స్తోత్రం చెప్పాడు, దేవునికి వందనాలు చెప్పాడు, దేవునికి కోటాని కోటి స్తోత్రాలు చెప్పాడు. ఏమంటుంది, సీక్రెట్స్ బిలాంగ్స్ టు ద లార్డ్. మీకు తెలుసు, రహస్యాలు దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆ రహస్యాలు తెలుసుకోవటానికే మనుషులు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారా ప్రియులారా, ఎవరు చెప్పాల్సిన పని లేదు, రా దేవుని దగ్గరకు. దేవుడు దానియేలుకి ఏం చేశాడో తెలిసిన ప్రియులారా, ఈ యొక్క రహస్యాన్ని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం కానీ మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనలు బుక్ ఆఫ్ సాంగ్ చాప్టర్ 50:15, కీర్తనలు సంగీర్తనము 50వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఏం చేయాలంట, ఆపత్కాలములో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన కానీ నీకు సమాధానం ఇచ్చినప్పుడు, ఆయన కానీ నీ ప్రార్థన విన్నప్పుడు నువ్వేం చేయాలో తెలిసిన, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని కనపరచాలి. చాలా మంది క్రైస్తవుల కృతజ్ఞత అనేటువంటిది తగ్గిపోతుంది. దేవుడు ఉపకారం చేయాలంటారు, మేలు చేయాలంటారు, కానీ ఆ ఉపకారం మేలు చేసినప్పుడు దేవుని మాత్రం కనపడతారు. యేసు ప్రభు దగ్గరికి కూడా 10 మంది కుష్టి రోగులు వచ్చారు ఒకసారి. ఎంతమంది వచ్చారు, 10 మంది వచ్చి 10 lepers came to Jesus and Jesus healed them and 1 person came with a grant. 10 మందిని సొంతపరిస్తే 10 మందిలో వాళ్ళన్నారు, యేసు ప్రభు దగ్గరకు వచ్చానన్న దూరంగా నిలబడి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమైన పండి మీరు శుద్ధులు అవుతారన్నాడు. వాళ్ళ మధ్యలో పోతున్నప్పుడే ఊర్లోకి వాళ్ళ ఒంట్లో ఉన్న రోగం అంతా కూడా పోయింది, కుష్టి రోగం అంతా కూడా పోయింది. ఎంతమందిని శుద్ధి చేశాడు, 10 మందిని. ఎంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు చూసుకున్నారు వారి శరీరాన్ని, 9 మంది అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, లేకపోతే యాజకుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు, వారి గ్రామంలోకి వెళ్ళి ఉంటారు. ఒకడు మాత్రం ఎవరి దగ్గరకు వచ్చాడో తెలిసిన, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు థ్యాంక్స్ నన్ను స్వస్థపరిచినందుకు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను స్వస్థపరిచింది 10 మందిని కదా, మిగతా 9 మంది ఎక్కడ? ఈరోజు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. నేను అనుకున్నాను, నేను రక్షించింది ఇంతమందిని కదా, ఫెయిత్ బైబిల్ చర్చిలో ఎంతమంది రావాల్సిన వాళ్ళు, ఎందరైనా వచ్చేది అడుగుతున్నాను నిన్ను, ఎక్కడున్నారు వీళ్ళు, ఎక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించేది, ఎక్కడ దేవుని గణపరిచేది? బిజీగా ఉన్నారా? ఈ 10 మందిలో 9 మంది ఎక్కడికి వెళ్ళి ఉంటారో తెలిసిన మనం ఊహించుకుందాం, బహుశా ఊర్లోకి వెళ్ళి ఉండొచ్చు, యాజకుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఎంతకాలం నన్ను వీళ్ళు ఏం చేశారు, తరిమేశారు. ఆ రోజుల్లో కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారో తెలిసిన, ఊరు బయట ఉండేవాడు, వాళ్ళకి ఒక ఇల్లు ఉండేది అక్కడుండేవాడు, రోగం బాగుపడితే ఊర్లోకి వచ్చేవాడు, రోగంతోనే అక్కడే చనిపోయేవాళ్ళు. కాబట్టి అలా ఉండేది, అంటే ఒక అవమానకరంగా ఉండేది, వెలివేసినట్టు ఒక అంతరాంతరంగా అంటచ్చుకులుగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా 9 మంది వెళ్ళిపోయి ఉండొచ్చు, మేసం వెళ్ళేసినప్పుడు నన్ను చూడరా, నేను మా ఊర్లోకి వెళ్ళి నా తడాకేట చూపిస్తాను, నేను ఎంత గొప్పవాడినో చూపిస్తాను, చూసా నా ఒళ్ళంతా బాగైపోయింది, నా పెండలో నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు దాని ముందు నా తడాక చూపిస్తాను, నా కొడుకు నన్ను వచ్చి చూడలేదు, లేదా యాజకుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, యాజకుల దగ్గరకు పోయి చూపించుకొని వాళ్ళు అంటే యాజకులు ఆ రోజుల్లో సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు డాక్టర్ లాగా, ఏంటి ఈ అప్పులో వ్యాధి లేదు అని చెప్పబడిన రీతిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు,
అని ఒకడు ఏం చేశాడో తెలిసినా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. బ్రదర్స్, దేవుడు ఉపకారం చేసినప్పుడు, రక్షించినప్పుడు కృతజ్ఞత స్తుతులు, గివ్ థ్యాంక్స్ అంటున్నారు. కృతజ్ఞత ప్రతి విషయంలో, ఎఫెసి పత్రికలు అదే అంటున్నాడు, ప్రతి విషయంలో దేని గురించి చింతపడవద్దు, దేని గురించి కూడా ఆందోళనపడవద్దు, ఆందోళన చెందొద్దు. ప్రతి విషయంలోనూ, అంటే ఈ విషయాలు ఏమున్నాయో చూడు, నీ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేకపోతే అనారోగ్య సమస్యలు, నిందలు, అవమానము, కాంపిటీషన్, లేకపోతే బిడ్డలు, ఎవరున్నా ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతులతోటి మీ విన్నపాలు, మీ కష్టాలు ఎవరికి చెప్పంటున్నాడు? దేవునికి చెప్పండి, యేసు నామములో దేవునికి చెప్పండి. అప్పుడు ఆయన సమస్త జ్ఞానానికి మించినటువంటి దైవ జ్ఞానాన్ని మీకు నిజమే పిల్లల. ఈరోజు మనకు కావాల్సింది, మన కుటుంబాల్లో కావాల్సింది, మన పిల్లలకు కావాల్సింది ఏదో తెలుస్తున్నాం ప్రియుల, దైవ జ్ఞానం కావాలి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క గొప్ప విషయాన్ని దానియేలు నాకు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు చెప్పినప్పుడు ఏమంటారో చూడండి. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని వీళ్ళు మెచ్చుకుంటున్నారు. 19వ వచనము రండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. మా దానియేలునకు ఎప్పుడైతే ఆ యొక్క గొప్ప విషయాన్ని బయలుపరిచాడో, దర్శనమందు దానియేలునకు మర్మము బయలుపరచగా, దర్శనమందు చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరిచిన కనుక దానియేలు పరలోకమందున్న, మన దేవుడు ఎక్కడున్నాడో తెలిసిన, పరలోకములో ఉండేవాడు. చూసారా, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గమై ఉన్నాయి. మన దేవుడు ఆశామాష కాదండి. పరలోకం అందున్నటువంటి దేవుణ్ణి స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. ఎలా ఘనపరిచారు వీళ్ళు చూడండి, ఇక్కడ 20వ వచనము కానీ మనం చూసినట్లయితే ఏమంటున్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తున్నారు. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు. బా, దేవుడు ఎలాంటి వాడో తెలిసిన సిస్టర్, జ్ఞానము కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఆయనకి తెలియనటువంటిది ఏదీ లేదు. ఇప్పటి నుంచి నెక్స్ట్ రోజుకి తరతరాలకి ఏం జరిగింది ఆయనకి తెలుసు. దాన్ని ఏమంటారంటే ఓమ్నీ సెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. ఇక్కడ కొన్ని దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ చెప్తున్నాను. దేవునికి అన్నీ తెలుసు, మనకు మాత్రం మర్చిపోయేవాడు. మనకు మాత్రం కొన్నే తెలుసు, ఆ కొన్నింటిలో కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆమేన్ చెప్పండి. మన కొన్నింటినే, కానీ దేవునికి అయితే అన్నీ తెలుసు. ఓమ్నీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి అన్నీ తెలుసు. దేవుడు అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఆయన అనంత జ్ఞాని అంటారు. అంటే దేవుడు ఒకే క్షణంలో అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు చూస్తున్నావు కూర్చొని, నీ ముందు వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవునికి పాసిబిలిటీస్, యాక్చువాలిటీస్, గాడ్ నోస్ పాసిబిలిటీస్ అండ్ యాక్చువాలిటీస్. అంటే ఏం జరిగేది తెలుసు, ఇలా జరిగితే ఎలా ఉంటుందో కూడా దేవునికి తెలుసు. మనం ఒకసారి తలకీరుకుంటాం, బా తను మిస్టేక్ చేశానే, అలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదే, అంటే ఇలా చేస్తే బాగుండేది నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా చేస్తే వచ్చే ఫలితం నీకు తెలియదు. తెలుసా, తెలియదు. ఒకసారి మన వాళ్ళు అంటా ఉంటారు, పంట పెడతామా, పంట పెడితే తోటలో పంట వేస్తారు ఎవరు, వ్యవసాయదారులు. వేసినప్పుడు ఆ పంటకు నష్టం వస్తే ఎక్కడ అనుకుంటారు, భార్య చెప్పిందో లేకపోతే భర్త చెప్పాడో తినకోకుండా, నేనేం చేసేవి, ఈ పని చేసేవి, నీ వల్ల ఈ నష్టం వచ్చిందని చెప్పేసి నేను తింటానంటే అప్పుడు అనుకుంటా, అప్పా ఆమె చెప్పినట్టు, నా భార్య చెప్పినట్టుగా చేసినది ఎంత బాగుండేదో, అంటే అది పాసిబిలిటీ బాగుండేదో. కానీ దాంట్లో వచ్చే లాభ నష్టాలు నీకు తెలియదు, అది కూడా దేవునికి తెలుసు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు మన దేవుడు. అమ్మా, నువ్వు నమ్మిన దేవుడు తమాషా దేవుడు కాదు, నువ్వు నమ్మిన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. అందుకోసం ఇక్కడ వచ్చినాడు, 20వ వచనంలో చూస్తే ఆయనకి అన్నీ తెలుసు, జ్ఞానం అంతా కూడా తెలుసు. అందుకోసం అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాను. ఈ జీవితంలో జ్ఞానం లేదా, అంటే జ్ఞానం అంటే ఏంటో తెలిసినా, మా చిన్నోడికి 5 మార్కులు వస్తాయి, ఇప్పుడు 10 మార్కులు చేసేది, ఆ జ్ఞానమే కాదు.
అసలు దైవత్వంలో దేవుని బిడ్డగా బ్రతికే జ్ఞానం నీకు కావాలి. అది దేవుడు అనుగ్రహిస్తాడు, అది దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ఆ దేవుడు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా గమనించమని మీకు మనవి చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మళ్ళా నెక్స్ట్ మాటలో చూద్దాం. ఇంకోటి ఏంటో తెలుసా, దేవుడికి ఏంటో తెలుసా, హీజ్ ఓమ్నిపొటెంట్ అంటే ఏంటో తెలుసా, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తి కలిగిన వాడు అంటే ఆయనకి మించినటువంటి శక్తి ఇంకెవ్వరిలో కూడా లేదు. నువ్వు నేను ఒప్పుకోవాలి. ఆయనకు మించినటువంటి జ్ఞానం 21వ వచనము రండి, 21వ వచనం అంటున్నాడు, కాయన ఏమంటే ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగ యుగములను దేవుని నామము స్తుతి నొందదగినది. 21వ వచనం అంటున్నాడు, ఆయన కాలములను సమయములను గురించి సమయములను మార్పు చేయువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, వివేకములకును వివేకులకును వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు. ఈ ప్రభుత్వాలను నేను చూసారా, ఈ ప్రభుత్వాలు నియమించేది మనమే. ఆయనలో ఉన్న అధికారాన్ని మనుషులకు ఇస్తున్నాడు. ఇప్పుడు చూసారా ఎలక్షన్ జరుగుతుంది, ఎన్నేళ్ళు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు కోసం ఎంత పోరాటం జరిగింది, ఎంత ప్రచారం జరుగుతుంది, ఎంత ఇదిగా చేస్తూ ఉంటారు, అయ్యా మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, మేం పరిపాలన చేస్తాం. వార్డ్ మెంబర్లు అవునా, పంచాయతీ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్స్, స్టేట్ లెవెల్లోకి వస్తే అసెంబ్లీస్, నేషనల్ లెవెల్లోకి వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలోకి రండి. దేవుడు అధికారం ఇస్తేనే, ఎవరిస్తేనే, దేవుడు అధికారం ఇస్తేనే కానీ మనుషులు పొందుకోలేదు. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా కూడా, వాట్ ఎవర్ ద గవర్నమెంట్, అన్లెస్ అంటిల్ గాడ్ గివ్ ద అథారిటీ టు దాట్ గవర్నమెంట్, దే కాంట్ స్టే. వాళ్ళు నిలబడలేరు ప్రియులారా, మీకు ఇంకోటి తెలుసో లేదు, ఇవంతా కూడా ప్రచారం చేసినా ఏ చేసినా కూడా వాళ్ళ బలము కాదు, మంది బలము కాదు, దండ బలము కాదు, గుండె బలము కాదు, దేవుని యొక్క బలము. ఆమేన్. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని ఇక్కడ దాని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి చిత్తాన్ని నెబుకద్నెజర్కు దేవుడు బయలుపరిచినట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఇక కొన్ని వచనాల్లో వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఒక్కసారి మరి బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 1లో ఏమని ఉన్నదో తెలిసిన ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలాగా దేవుని వలన కలిగిన తప్ప, దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వలనే నియమింపబడి ఉన్నారు. అమ్మా ఉన్న అధికారులు ఎవరి చేత నియమించబడ్డారంట, దేవుడు. గాడ్ ఓన్లీ ఇస్ అపాయింటింగ్ ద కింగ్, గాడ్ ఓన్లీ అపాయింటింగ్ ద ప్రైమ్ మినిస్టర్స్, గాడ్ ఓన్లీ అపాయింటింగ్ ద చీఫ్ మినిస్టర్స్, గాడ్ ఓన్లీ అపాయింటింగ్ ద మినిస్టర్స్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న పిల్లలా, దేవుడేనంట వీళ్ళందరినీ కూడా నియమిస్తామంది. ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, దేవుడు నియమిస్తున్నాడు. వాళ్ళు ఎంతో చేసుకోవచ్చు ప్రచారం ఇదంతా కూడా. ఒక ప్రెసిడెంట్ని దేవుడే నియమిస్తున్నాడు, లేకపోతే ఒక కౌన్సిలర్ని దేవుడే నియమిస్తున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను దేవుడే నియమిస్తున్నాడు, లేకపోతే ప్రియులారా లేకపోతే చీఫ్ మినిస్టర్స్ దేవుడే నియమిస్తున్నాడు. మన ఈ మధ్య అమెరికాలో ఎలక్షన్ జరుగుతుంటే ఈ ఎలక్షన్లో రకరకాలైన పోరాటాలు జరిగాయి. అదే ట్రంప్ గారు గెలుస్తారని, ఇంకొక ఆయన గెలుస్తాడనేటువంటిది. చూసారా ప్రియులారా, ఫైనల్గా జో అనేటువంటి ఒక ఆయనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉన్నారు. చూసారా ఈ దీంట్లో ప్రియులారా గమనించండి, క్రైస్తవులు అనేటువంటి వారు కూడా చాలా తప్పు చేస్తున్నారు. నేను ఉన్నది చెబుతున్నాను. మన ఈ మధ్య ఒక ప్రవక్తను ఒక ఆయన పేరు పెట్టుకున్నాడు, మీకు చెబుతున్నాను. ఆయన ఏం చేశాడు తెలుసిన, అమెరికాకు వెళ్ళి ఈ వెంట అమెరికా బిఫోర్ ద ఎలక్షన్, అమెరికాకి వెళ్ళి ఏమన్నాడు తెలిసిన, వైఐ కేమ్ టు యుఎస్ఏ, నేను ఎందుకు వచ్చాను అమెరికాకి, దేవుడు నన్ను పంపించాడు. సరే మంచిది,
ఎవరిని గెలుస్తాడని చెప్పాడో తెలుసిన ఈ పాస్టర్ గారు ట్రంప్ గారు గెలుస్తాడు అని చెప్పాడు. ఈ ప్రొఫెసర్ ద ట్రంప్ ఈస్ గోయింగ్ టు విన్, కానీ ఆయన గెలవలేదంట, ఇంకొక ఆయన గెలిచాడు. పాస్టర్లు చాలా తప్పు బోధలు చేస్తున్నారు, బాగా వినండి, టీవీలో పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి. జనాంగమా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు, వాడు చెప్పేది వాక్యానుసారం ఉందో లేదో గమనించుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడు తెలిసిన, ఓడిపోయిన తర్వాత క్రైస్తవులు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందుకోసం ఆ ఎప్పుడు ఓడిపోయాడు అని మనమేది చెప్తున్నాడు. ఈ పాస్టర్ ఏమన్నాడు తెలిసిన, నీకు ఇంత ఓడిపోవడానికి కారణం ఏంటంటే మనవాడు ప్రే చేయలేదు సరిగ్గా, దానికోసమే ఆయన సోలిపోయాడు. చూస్తురా, దానికోసం చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికోసం చర్చకొచ్చి నిద్రపోవద్దు. లేకపోతే నువ్వు చర్చకు వస్తావు, వేరే వాళ్ళు వచ్చి చెబుతారు మా చర్చిలో బోధకులు వస్తున్నారు, ఎవరు ప్రభాది వస్తున్నాడు ఆయన అంతా చెబుతాడంట, మీ ఇంట్లో చెడుపు చేసి పెట్టి చెబుతాడంట అని చెప్తే ఈ శివులు అట్లనా, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి కదా, సరిపోదాం అక్క పద. సోమేరి విశ్వాసులు అలా వెళ్ళేవాళ్ళు నేను చెబుతున్నాను. అంటే నీకు లేఖనం తెలియక లేజీ క్రిస్టియన్. నీకేం కావాలి, దేవుని యొక్క వాక్యం చదువు. వీళ్ళని గమనిస్తున్నారా, అట్లా వెళ్ళేవంటే మాత్రం వాళ్ళు ఎవరో తెలుసిన సోంపేర్లు. వాళ్ళకి ఏంటి, మోకరించి ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు, సులువైన క్రైస్తవత్వం కావాలి వాళ్ళకి, ఈజీగా కావాలి. చెబుతున్నారు మన ఎవరో చెబుతున్నారంట, మా మాస్టర్ గారు తల మీద ప్రేయర్ పెట్టి ప్రార్థన చేస్తే ఏమైపోతుంది, మా ఇంటికి కారు వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం. నీ కారు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి కాదు యేసు ప్రభు, నేను రక్షిస్తడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్, నాట్ టు కన్స్ట్రక్ట్ యువర్ బిల్డింగ్స్, నాట్ టు బై కార్స్ ఫర్ యూ. చాలా తప్పు జరుగుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా, ఆయన బిడ్డలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అది వేరే మ్యాటర్. ఈ పాస్టర్ గారు మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు, అందుకోసం మేము ఇలా ఉన్నాము అంటే అక్కడ ఏసై అసలు లేడు. ఉన్నాడా, మీరు చెప్పండి, ఉన్నాడా, ఏసై ఇచ్చాడా? తెలుగు ఆలోచించండి, బుర్ర పెట్టండి, ఆఖరికి నేను చెప్పినా కూడా నమ్మ ఉన్నది చెబుతున్నాను. ఓహో పాస్టర్ గారు ఏదో తప్పు చెబుతున్నాడు, ఈ వాక్యంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంత ఓపెన్ గా నేను మీకు అవకాశం ఇస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను విశ్వాసులారా. ఇంకోటి కూడా చెబుతున్నాను, సంఘాల్లో చాలా మోసం జరుగుతుంది. ఏంటో తెలిసిన, ఒక పాస్టర్ గారు చేయి పెడితే వెనక్కి పడిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు ఎంతో మంది కింద పడ్డవాడిని లేవనెత్తాడు. ఆమెన్ చెప్పండి. ఏసై ఎవరిని కింద పడేయలేదు, పడేశాడా? మీరు బైబిల్ అంతా కూడా చదవండి, బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి పడిపోయిన వాడిని, కింద పడుకున్న వారిని, మంచం మీద పడినటువంటి వాడిని, వాడు చీపెట్టుకుని కుమారుడా నీ పాపాలు క్షమించబడివే లే, యేసు ప్రభు లేపాడు. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు, హల్లెలూయా నుంచున్న వాళ్ళ కింద పడేస్తున్నారు. అది తప్పు, దట్ ఈస్ రాంగ్ ఫిలాసఫీ, అది అసలు తప్పు, దట్ ఈస్ రాంగ్ థింగ్. నిలబడ్డ వాళ్ళని గట్టిగా నిలబెట్టాల్సింది బదులుగా నొసల మీద చేయి పెట్టి వెనక్కు దోసి పడిపోయి వీడి దెయ్యం పట్టినాడు అన్నాడు. విశ్వాసి యేసు ప్రభు వారు ఎందుకు పిలిచారు తెలిసిన, నన్ను ఎందుకు పిలిచానంటే పాపములు పడిపోయిన వారు నాశనం అవుతున్నారు, యవనస్తులు పాడవుతున్నారు, భార్య భర్త జీవితాలు మగిలిపోతున్నాయి, సంసారాలు సాతాన నిచ్చలవిడిగా చేస్తున్నారు. అలాంటి వారిని సువార్త బోధించడం కోసం, ఆల్రెడీ మనం పడిపోయాము, ఆల్రెడీ మనం నాశనమయ్యాము, ఆల్రెడీ సాతాన చేతుల్లో అణగద్రొక్కుపడ్డాము, అలాంటి వారిని లేవనెత్తడానికి యేసు ప్రభు వచ్చారు. చదువు పెట్టే నామమైన అంతేగాని వీళ్ళ పడదోయడానికి కాదు, ఏ చర్చిలోనైనా కూడా కిందకు పడేస్తున్నారంటే అక్కడ ఏదో సంథింగ్ రాంగ్. నేనున్నా చెప్తున్నాను, యేసు ప్రభు వారు పడిపోయిన వాళ్ళు లేవనెత్తాడు, కింద పడేయలేదు ఎవరిని కూడా. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు, కింద పడుతుంటే మనవాడికి ఒక థ్రిల్లింగ్ గా ఉంది, కింద పడిపోయాడు అని ఏంటో మా చర్చిలో మా మాస్టర్ గారు కింద పడేయండి అనుకుంటాడు. నేను కింద పడేయడానికి కాలేదు, కింద పడి వాళ్ళు లేవటానికి యేసు ప్రభు నన్ను పెట్టాడు. ఈరోజు నేను నమ్మేళ్ళండి. ఇక్కడ దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే ప్రియులారా, జ్ఞానము ఇక్కడ ఏమంటున్నాడు, అధికారులను గౌరవించడం మనం నేర్చుకోవాలి. అంతేకాదు ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు అంట, ఓమ్ని
అంటే అన్ని తెలుసు ఆయనకి, ఈ పరిస్థితులు తెలుసు. 22వ వచనం అంటున్నాడు, 22వ వచనం, 22వ వచనం ఏమంటున్నాడు, ఆయన మా మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. గాడ్ నోస్ ద సీక్రెట్స్. నీకు నాకు తెలియదు. కొంతమంది నా దగ్గరకు రండి నేను మీకు సీక్రెట్ చెబుతానంటారు. నో నో నో, ఇప్పుడు ఎవరు కూడా దేవుడు అట్లా బయలుపరచడు. పాస్టర్ లేదు, వాళ్ళ మీద నాలుగు బొమ్మలు పెట్టలేదు, నేను ఉన్నదిగా చెబుతున్నాను. అలాంటి చాలామంది చెబుతున్నారు. నేను బోధకులను, దేవుని యొక్క రివీల్ చేసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేసేవాళ్ళము, హెచ్చరించేవాళ్ళము, ప్రోత్సహించేవాళ్ళము, ధైర్యపరిచేటువంటి వాళ్ళము, లేకపోతే మీ జీవితాలు ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో కట్టుకోండి అని చెప్పేవాళ్ళము. అంతేగాని ప్రవచన కాలాలు ముగిసింది, ప్రవక్తల కాలం ముగిసింది. ద ప్రాఫెటిక్ ఎరా ఈజ్ ఓవర్. మీకు ఇష్టం ఉంటే నమ్మండి ప్రియుల. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, మీరు చదవలసింది ఏంటో తెలిసిన దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి. ఇక్కడ అదే అంటున్నాడు, దేవునికి అన్నీ తెలుసు ప్రియులారా. ఇక్కడ చూసినట్టయితే బైబిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత ఇక్కడ అంటున్నాడు యాకోబు పత్రిక 1:17 చదవండి ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు ఏంటో తెలిసిన ప్రియులారా, దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు మూసిపెట్టి దేని కూడా లేదు, ఆయనకి మొరుగైనటువంటి ఏది కూడా లేదు. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు తెలిసిన, అడోరేషన్ టు గాడ్స్ ఆన్సర్. ఎప్పుడైతే దేవుడి సమాధానం ఇచ్చాడు, 23వ వచనం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో ప్రియులారా, మా పితృల దేవా నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు, మేమేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచున్నాను. ఎలాగనగా రాజు ఇప్పి రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసి ఉన్నావని దానియేలు మరలా చెప్పాడు. ఏమంటున్నాడు తెలిసిన, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఒకసారి దేవుణ్ణి సమాధానం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు నువ్వెవరిని స్తుతిస్తున్నావు? దేవుణ్ణి గణపరుస్తాడు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థనకి సమాధానం, అడుగుడి నీకు ఇవ్వబడ్డ. ఇక్కడ దానియేలు అడిగాడు, ప్రభువా ఈ రహస్యం ఏంటో మాకు బయలుపరచు, ఇదేంటో మాకు తెలియపరచు అన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రియుల ఏ రహస్యం ఉంది? దేవుడికి తెలియకోవలేదనుందా? దేవునికి అర్థం కానటువంటి విషయం ఏదైనా ఉందా? మరి ఎందుకు నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టుకోకుండా ఎవరెవరి దగ్గరికి వెళ్తా ఉంటారు? కొంతమంది శాస్త్రం చేసి చూపించుకుంటారు, కొంతమంది మొహం చూపించుకుంటారు, అన్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, వెళ్ళొద్దు. కొంతమంది దిష్టి తీసుకుంటూ ఉంటారు, వీళ్ళేదో అందంగా ఉన్నట్టు, ఏదో వెళ్ళకేదో నష్టం జరిగిందంటే తీసారా? లేకపోతే ముందు వెళ్తా ఏమన్నా తెలిసిన పెట్టాన్ని పిలిచి, ఏయ్ నా ఎదురుగా ఏది ఈ పూరు కూడా వెళ్తున్నాడు, పెద్ద పెద్ద బిజినెస్ చేయడానికి వెళ్తాను, ఏమో పిలుస్తాడు, ఏమో అనుకుంటాడు చెప్పి. ఆ తర్వాత అందరూ డాబరి కింద పడతారు, ఏంటంటే నాకు ఎదురు అన్నాడు లేదా? కొంతమంది అయితే లేకుండా ఉంటారు, కళ్ళు తెలుసుకొని తెలుసుకొని కూతుర్ని పిలుస్తారు, కొడుకుని పిలుస్తారు, రామా మొహం చూపించు, ఏసయ్య మొహం చూపి, ఏసయ్య నడుగు, ప్రభువా నా ముందు నువ్వు నడు, నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనా ఆయన నీ ముందు నడిస్తే నీకు చేయను. నీకు నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని తొక్కివేసి ఆ నష్టం నీ ముందు నిలబడవచ్చు. మనం చూస్తున్నాం యోగు అంతా పోయింది, కానీ ఎక్కడ నిలబడ్డాడు? దేవుని మీద నిలబడ్డాడు, దేవునితో నిలబడ్డాడు. ఎన్ని జరిగినా కూడా దేవుడు మాత్రం యోగును విడవలేదు. అమ్మే ఈరోజు నీవు కూడా బ్రదర్ సిస్టర్ ఏం కష్టం ఉంది అంటే ఉదయాన్నే లేకపోతుందంటే ఎవరు మొహం వాక్యాన్ని మొహాన్ని వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను. ఫెయిక్ బైబిల్ చర్చలు ఈ యొక్క మెసేజ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. వెళ్ళండి ఫెయిక్ బైబిల్ చర్చ్ అని టైప్ కొట్టండి మీ ఫోన్లో, ఫేస్బుక్లోకి వెళ్ళి వస్తుంది. చూసావు 8 నెలల నుంచి మెసేజెస్ అన్నీ కూడా ఫెయిక్ బైబిల్ చర్చ్లో పెట్టారు. మరలా మరలా వినండి వాక్యాన్ని, విశ్వాసంతో ఉండండి. ఇక్కడ దానియేలుకి జరిగినటువంటి ఏంటంటే దేవుడు రహస్యాన్ని దానియేలుకు బయలుపరిచాడు. అంటే మర్చిపోయిన కళని దాని భావాన్ని, ఏంట కళా భావం అనేది. రేపు ఆదివారము 6వ తారీఖున మరి ఆదివారం రోజు మనం నేను బోధించబోతున్నాను. కాబట్టి ప్రార్థన చేసుకొని రండి, ఆసక్తితో రండి, ఆశతో రండి, ప్రభువును ఆరాధించడానికి రండి.
వాక్యాన్ని వినండి, మీ జీవితాలను వాక్యాన్ని ప్రభు కృపణ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాత్రమే ప్రభు అని వందనాలు. ఇంతబడి వాక్యాన్ని మా అందరి బిడ్డల హృదయాలను ముందరవేయండి ప్రభు. నీకు మహిమకరముగా క్రైస్తవులమైన మేము జీవించినట్లుగా సహాయం చేయమని నా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించిన గాక వచ్చే ఆదివారం కూడా ఇదే ఆరాధనలో పాల్గొన్నాం. గాడ్ బ్లెస్ యు.